హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము భగవంతుణ్ణి కోరుకున్న కోరిక బయటికి చెబితే తీరదా. చాలామంది అంటుంటారు కదా ఫ్రెండ్స్, అంటే మనం కోరుకున్నది దేవుణ్ణి బయటికి చెబితే తీరదు అని చెప్పేసి. మనం ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. దేవుణ్ణి పూజించి కోరే కోరిక ఖచ్చితంగా ఎంతో బలీయమైనది, బహు కష్టమైనది, మన వల్ల కానిది అయి ఉంటుంది. అలాంటి కోరిక తీరిందంటే, భగవంతుడు తీర్చాడంటే ఖచ్చితంగా ఎంతో ఆనందించే విషయమే. దుఃఖించే విషయం ధనము, సౌఖ్యము, పదవి, చక్కని భర్త లేదా భార్య ఏదైనా కావచ్చు. కోరికని బయటికి చెబితే విన్నవారు పైకి నవ్వుతూ ఆనందంగా చెప్పినా లోన జరగకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరనీయకుండా మానవ ప్రయత్నం చేయొచ్చు. పిచ్చేదంతా నిజం కాదు, అందుకే చెప్పొద్దు అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, దేవుడు మన కోరిక బయట వాళ్ళకి చెప్తే తీరకుండా చేయడు. బయట వాళ్ళే అలా ప్రయత్నిస్తారేమో కుళ్ళుపోతుతనంతో అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అలా చెప్పారనమాట. కొంతమంది అలా కూడా చేస్తారేమో, అంటే వీళ్ళ కోరిక తీరకూడదని చెప్పేసి మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి పెద్దవాళ్ళు అలా చెప్పొద్దని చెప్పేసి చెప్పారంట. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్, బాయ్.